అనంతపురం పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య జన్మదిన వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు వాల్మీకి సంఘం సభ్యులు ఘనంగా జరుపుకున్నారు. ఎంపీ తలారి రంగయ్య జన్మదినం సందర్భంగా భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా లేఖ ద్వారా అలాగే ఫోన్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కళ్యాణదుర్గం పట్టణంలోని వైఎస్ఆర్సీపీ యువ నాయకులు ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద బర్త్డే కేక్ కట్ చేసి తలారి రంగయ్యకు వైసీపీ నాయకులకు వాల్మీకి సంఘం సభ్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐపార్సపల్లి భాస్కర్ తిప్పేస్వామి తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు అనంతపురం పార్లమెంట్ సభ్యుడు తలారి రంగయ్య జన్మదిన వేడుకలు కళ్యాణదుర్గంలో జరుపుకోవడం జరిగింది. కార్యకర్తల సమక్షంలో తలారి రంగయ్య గారు ఇంతకు ముందు పీడిగా పనిచేశాడు, జిల్లాలో అనేక సేవల కార్యక్రమాల్లో పాల్పంచుకున్నాడు. దాంతో పాటు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాలని గుర్తించి తలారి రంగయ్య గారికి ఎంపీ టికెట్ ఇవ్వడంతో ఘన విజయంతో సాధించినారు. తలారి రంగయ్య గారు ప్రతి అనుక్షణం బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసుకుంటూ ఈ కళ్యాణదుర్గం ప్రాంతానికైతేనేమి, అనంతపురం జిల్లాకైతేనేమి అభివృద్ధి చేయడానికి ఏ కార్యాచరణ రూపొందిస్తున్నాడు. ఈ రోజు కూడా విజయవాడలో అతను ఐటీ శాఖ మంత్రిని గౌతమ్ రెడ్డి గారిని కలిసి కళ్యాణదుర్గం సంబంధించిన కూడా ఏదన్నా ఫ్యాక్టరీలు ఇక్కడ ఉన్న యువకులకు రైతులకు సంబంధించిన ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో అక్కడ చేసుకుంటాం కాబట్టి ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. పార్లమెంట్ సభ్యులు తలారి రంగయ్య సార్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎంబి గెస్ట్ హౌస్ నందు కేక్ కట్ చేయడం జరిగింది. అదే సందర్భంగా మన రాష్ట్రపతి ప్రధానమంత్రి గారు అనంతపురం తలారి రంగయ్య గారికి జన్మదిన వేడుకలు ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది. అలాగే మన వెంజానాయుడు గారు కానీ అనంతపురం తలారి రంగయ్య గారికి జన్మదిన వేడుకలు ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది.